హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో నార్మాలిటీ గురించి చర్చించుకుందాం. అసలు నార్మాలిటీ అంటే ఏమిటి, నార్మాలిటీ సొల్యూషన్ మనం ఏ విధంగా తయారు చేస్తామో ఈ వీడియోలో చూద్దాం. నార్మాలిటీ అనే దాన్ని మనం క్యాపిటల్ ఎన్తో సూచిస్తాం అనమాట. ఇక్కడ నార్మాలిటీకి స్మాల్ ఎన్ రాయకూడదు, స్మాల్ ఎన్ రాస్తే అది నెంబర్ ఆఫ్ మోల్స్ అవుతుంది. కాబట్టి నార్మాలిటీని మనం క్యాపిటల్ ఎన్తో సూచిస్తాం అనమాట. ఇప్పుడు నార్మాలిటీ డెఫినేషన్ చూద్దాం మనం. నెంబర్ ఆఫ్ ఈక్వివాలెన్స్ ఆఫ్ సొల్యూట్ కంటెయిన్డ్ ఇన్ 1 లీటర్ ఆఫ్ సొల్యూషన్, అంటే నెంబర్ ఆఫ్ ఈక్వివాలెన్స్ ఆఫ్ సొల్యూట్ కంటెయిన్డ్ ఇన్ 1 లీటర్ ఆఫ్ సొల్యూషన్. మనం ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చో చూద్దాం. నార్మాలిటీ క్యాపిటల్ ఎన్, కాబట్టి నార్మాలిటీ క్యాపిటల్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఈక్వివాలెన్స్ ఆఫ్ సొల్యూట్ కంటెయిన్డ్ ఇన్ 1 లీటర్ ఆఫ్ సొల్యూషన్. కాబట్టి ఈక్వివాలెన్స్ ఆఫ్ సొల్యూట్ డివైడెడ్ బై వాల్యూమ్ ఇన్ లీటర్. ఇప్పుడు ఇందులో ఈక్వివాలెంట్ ఆఫ్ సొల్యూట్, మనకి ఈక్వివాలెన్స్ అనేది ఏ విధంగా కాలిక్యులేట్ చేస్తామంటే, ఈక్వివాలెంట్ ఆఫ్ సొల్యూట్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ ది సొల్యూట్ బై గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్. అంటే ఇక్కడ వెయిట్ అనేది మనకి ఇప్పుడు గ్రామ్స్లో ఉండాలి, వెయిట్ బై గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్. దీని గురించి ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం ఈక్వివాలెన్స్ ఆఫ్ సొల్యూట్ ప్లేస్లో ఈక్వివాలెన్స్ని ప్లేస్ చేద్దాం. ఇప్పుడు నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ ఈజ్ ఈక్వల్ ఇంటు 1 బై వాల్యూమ్ ఇన్ లీటర్. ఇక్కడ వాల్యూమ్ ఇన్ లీటర్స్ కాబట్టి పైన 1 వచ్చింది. అదే ఇప్పుడు మనం ఎంఎల్లో కావాలనుకుంటే పైన 1000 రాయాలన్నమాట. అంటే వెయిట్ బై గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ ఇంటు 1000 బై వాల్యూమ్ ఇన్ ఎంఎల్. ఇక్కడ గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ దీన్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే, మనం గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అంటే GMW డివైడెడ్ బై వ్యాలెన్సీ. ఈ వ్యాలెన్సీ చేయటం వల్ల మనకి గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు ఇదే ఈక్వేషన్ ఉపయోగించి నేను మీకు నార్మాలిటీ సొల్యూషన్ ఏ విధంగా తయారు చేస్తారు, అదేవిధంగా ఒక సొల్యూషన్ యొక్క నార్మాలిటీని మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చో ఇప్పుడు నేను మీకు వివరిస్తాను. ఇది నార్మాలిటీ ఈక్వేషన్. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ 1, 1 నార్మల్ NaOH సొల్యూషన్ ఫర్ 1000 ml. 1000 ml లేదా 1000 ml మనం 1 లీటర్. ఇప్పుడు మనం 1 నార్మాలిటీ సొల్యూషన్ తయారు చేయాలి NaOH-ని. అంటే మనకి తెలిసిన నార్మాలిటీ ఈక్వేషన్, 1 నార్మల్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ NaOH ఇంటూ, ఇక్కడ లీటర్లో ఉంది కాబట్టి మనం 1 బై వాల్యూమ్ ఇన్ లీటర్, అంటే 1000 ml మనం 1 లీటర్ కింద రాసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం NaOH-ది గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ NaOH గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ బై వ్యాలెన్సీ. ఇప్పుడు NaOH గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ కాలిక్యులేట్ చేద్దాం. NaOH ఈజ్ ఈక్వల్ టు మనకి సోడియం వచ్చేసి 23, ఆక్సిజన్ 1 16, ప్లస్ హైడ్రోజన్ 1. 23 ప్లస్ 16 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 40. NaOH మాలిక్యులర్ వెయిట్ వచ్చేసి 40 grams. ఇప్పుడు మనం NaOH ఈక్వివాలెన్స్ వెయిట్ కాలిక్యులేట్ చేద్దాం. గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ NaOH ఈజ్ ఈక్వల్ టు 40 డివైడెడ్ బై వ్యాలెన్సీ. ఇది బేస్ కాబట్టి OH- ions ఎన్ని ఉన్నాయో చూసుకుని అది మనం వాల్యూ నోట్ చేసుకోవాలి. OH- అంటే 1 కాబట్టి 40 బై 1 ఈజ్ ఈక్వల్ టు 40 grams. ఇప్పుడు మనం నార్మాలిటీని కాలిక్యులేట్ చేద్దాం. 1 నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై గ్రామ్ ఈక్వివాలెంట్ ఆఫ్ NaOH మనకి కాలిక్యులేట్ చేసిన 40, వెయిట్ బై 40 ఇంటూ 1 బై లీటర్ కాబట్టి 1. ఇప్పుడు దీని ప్రకారం వెయిట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 40 ఈజ్ ఈక్వల్ టు 40 grams. అంటే వెయిట్ వచ్చేసి మనకి 40 grams. అంటే ఇప్పుడు NaOH-ని 40 grams తీసుకుని దాన్ని మనం 1000కి మేకప్ చేస్తే అది మనకి 1 నార్మాలిటీ సొల్యూషన్ అవుతుంది అనమాట. 1 నార్మాలిటీ ఆఫ్ NaOH సొల్యూషన్ ఏ విధంగా కాలిక్యులేట్ చేయాలో ఇప్పుడు మీరు చూశారు కదా. ఇప్పుడు నేను మీకు అర్థం అవ్వడం కోసం
నార్మాలిటీని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో ఇదే ఎగ్జాంపుల్ని ఇప్పుడు నేను మీకు రివర్స్లో చేసి చూపిస్తాను. ఎగ్జాంపుల్ 2, 40 గ్రామ్స్ ఆఫ్ ఎన్ఏఓహెచ్ ఇన్ 1000 ఎంఎల్. ఇప్పుడు మనం ఇందులో నార్మాలిటీని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. 40 గ్రామ్స్ ఆఫ్ ఎన్ఏఓహెచ్ని 1000 ఎంఎల్కి సొల్యూషన్లో ఉంటాయి. ఇప్పుడు దీని నార్మాలిటీ, మనకి నార్మాలిటీ ఈక్వేషన్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్, ఎన్ఏఓహెచ్ గ్రామ్ ఈక్వివాలెంట్ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేస్తాం మనకు తెలుసు, 40 ఇంటూ 1 బై, ఇక్కడ 1000 ఎంఎల్, 1000 ఎంఎల్ 1 లీటర్ కాబట్టి 1 బై 1. నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై 40 గ్రామ్స్ బై గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ వచ్చేసి ఎన్ఏఓహెచ్ది 40, మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం. ఇప్పుడు 40ని సబ్స్టిట్యూట్ చేద్దాం, 40 బై 40 ఇంటూ 1 బై 1 అంటే 1. ఇప్పుడు 1 నార్మాలిటీ, 40 గ్రామ్స్ ఆఫ్ ఎన్ఏఓహెచ్ 1000 ఎంఎల్ అంటే అది 1 నార్మాలిటీ అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ నెంబర్ 2, H2SO4 1 నార్మాలిటీ సొల్యూషన్ ఫర్ 1000 ఎంఎల్, అంటే మనం H2SO4 1 నార్మాలిటీ సొల్యూషన్ ప్రిపేర్ చేద్దాం 1000 ఎంఎల్కి. మనకు ఆల్రెడీ నార్మాలిటీ ఈక్వేషన్, నార్మాలిటీ ఎన్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ H2SO4 ఇంటూ 1 బై వాల్యూమ్ ఇన్ లీటర్. ఇప్పుడు మనకు ఆల్రెడీ నార్మాలిటీ, 1 నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ మనం క్యాలిక్యులేట్ చేయాలి, వెయిట్ బై గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్. మనం ఇప్పుడు H2SO4 యొక్క గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ని క్యాలిక్యులేట్ చేద్దాం. గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ H2SO4 ఈజ్ ఈక్వల్ టు H2SO4 గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ బై వ్యాలెన్సీ. ఇప్పుడు H2SO4ది ఫస్ట్ మనం గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ క్యాలిక్యులేట్ చేద్దాం. H2SO4 ఇక్కడ హైడ్రోజన్స్ రెండు ఉన్నాయి కాబట్టి 2 ఇంటూ 1 ప్లస్ సల్ఫర్ వచ్చి ఎస్ మాలిక్యులర్ వెయిట్ వచ్చేసి 32 ప్లస్ ఆక్సిజన్స్ 4 ఉన్నాయి, అంటే 4 ఇంటూ ఆక్సిజన్ వచ్చేసి 16, 4 ఇంటూ 16. ఇప్పుడు 2 ప్లస్ 32 ప్లస్ 4 16 64, 2 ప్లస్ 32 ప్లస్ 64 వచ్చేసి టోటల్ 98 గ్రామ్స్. HDSO4 యొక్క గ్రామ్ మార్కర్ వెయిట్ 98 గ్రామ్స్, 98 బై వ్యాలెన్సీ. ఇది యాసిడ్ కాబట్టి హైడ్రోజన్ అయాన్స్ ఎన్ని ఉన్నాయో చూసుకుని దాన్ని వేసుకోవాలి. హైడ్రోజన్ H2 కాబట్టి 98 బై 2 ఈక్వాలెన్స్ వెయిట్, 1 బై వాల్యూమ్ ఇన్ లీటర్, 1 కాబట్టి 1 బై 1. ఇప్పుడు 1 నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై 98 బై 2, అంటే మనకి దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 49 ఇంటూ 1 బై 1 అంటే 1. ఇప్పుడు మనకి వెయిట్ కావాలి కాబట్టి వెయిట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 49, 1 ఇంటూ 49 ఈజ్ ఈక్వల్ టు 49 గ్రామ్స్. మనం 49 గ్రామ్స్ తీసుకుని దాన్ని 1000 ఎంఎల్కి మేకప్ చేస్తే అది 1 నార్మాలిటీ ఆఫ్ H2SO4 సొల్యూషన్ అవుతుంది. ఇది వెయిట్ బై వాల్యూమ్ ఉన్న వాటికి ఈ ఈక్వేషన్ యూజ్ చేస్తాం అన్నమాట. అదే వెయిట్ బై వెయిట్ ఉంటే దాన్ని మనం డెన్సిటీతో మల్టిప్లై చేయాలని. ఇది ఎగ్జాంపుల్తో సహా మీకు మరో వీడియోలో నేను నార్మాలిటీ గురించి చెప్తాను. ఇప్పుడు ఫైనల్గా మరోసారి నార్మాలిటీ డెఫినేషన్ చూద్దాం. నెంబర్ ఆఫ్ ఈక్వివాలెన్స్ ఆఫ్ సొల్యూట్ కంటైన్డ్ ఇన్ 1 లీటర్ ఆఫ్ సొల్యూషన్, అంటే ఎన్ని ఈక్వివాలెన్స్ ఆఫ్ సొల్యూట్ 1 లీటర్ ద్రావణంలో అంటే సొల్యూషన్లో మిక్స్ అయి ఉంటే దాన్ని మనం ఆ సొల్యూషన్ యొక్క నార్మాలిటీ అని చెప్తాం అన్నమాట. ఈ నార్మాలిటీ అనేది మనం సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ తెలియచేయడానికి యూజ్ చేస్తాం అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.